channel and this vlog is very special. As I know, we have a lot of talks about OTT. Actually, it's true. The thing is that I realized that I have a lot of time. Trust me, I have a lot of time. I have a lot of time. I have a feeling of 5-6 days. I have already told you that you work and finish the work. So, I am making sure that hair is not going to be done. Luggage pump starting.
అంటే సరదాగా ఉంటుంది, క్రేజీగా ఉండాలి మెమరీస్ అని. కాదు కాదు, ఇలా ఇలా రిక్వెస్ట్ పెడదాం, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. అంటే సరదాగా చేసాం ఫ్రెండ్స్, ఏంటి అని అంటే బేసిక్ గా ఇవి డివైడ్ చేసుకోవాలి. నైట్ డ్రెస్సెస్ ఒక దగ్గర డివైడ్ చేసుకోవాలి, అండ్ వీకెండ్ కాస్ట్యూమ్స్ ఒకలాగా డివైడ్ చేసుకోవాలి, అండ్ వీక్ డేస్ లో టాస్క్ లకు ఒకలా డివైడ్ చేసుకోవాలి, అండ్ నామినేషన్స్, ఎస్పెషల్లీ నామినేషన్స్ అప్పుడు ఏంటంటే ఒకవేళ షోలో మనం కనిపించకపోయినా, ఒకవేళ మన ఫుటేజ్ లేకపోయినా, నామినేషన్స్ అప్పుడు ఏంటి అంటే స్పెషల్ గా మనం నామినేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఫోటో ఫ్రేమ్ మన మీద ఉంటుంది బిగ్ బాస్ లో. అప్పుడు కంపల్సరీ ఎట్లా కనిపిస్తాం కాబట్టి అప్పుడు పర్టికులర్ గా మంచి డ్రెస్ చేసుకోవాలి. బేసిక్ గా నాకైతే ఇట్లా ఉంటాయన్నమాట క్యాలిక్యులేషన్స్. అండ్ ఇవన్నీ కాకుండా సడన్ గా కొన్ని చిన్నపిల్లల టాస్క్లు అవన్నీ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇస్తారు. అక్కడ మేము లాస్ట్ సీజన్ లో చిన్నపిల్లల టాస్క్ చేసినాం, అప్పుడు లిటరలీ మాకు సడన్ గా టాస్క్ వస్తుందని తెలియదు. చిన్నపిల్లల డ్రెస్సులు ఎడికెళ్ళేవాలి. సో అట్లా కొన్ని క్రియేటివ్ గా థాట్, కొన్ని అట్లా ఏమైనా యూజ్ అయ్యేవి కలర్ఫుల్ గా, అవి సపరేట్ గా పెట్టుకోవాలి. అండ్ హెయిర్ బ్యాండ్స్ కొన్ని సపరేట్ గా పెట్టుకోవాలి. లాస్ట్ బీబీ ఫోర్ లో నేను ప్రిన్సెస్ టాస్క్ చేసుకున్నప్పుడు తల మీద ఒకటి ఇట్లా క్రౌన్ లాగా పెట్టుకున్నా. యాక్చువల్లీ అది ఎందుకో యూజ్ అవుతుంది అని చెప్పి నా ఫ్రెండ్ లీలా ఇచ్చింది పోయేటప్పుడు పెట్టుకోవాలి. నాకెందుకే అమ్మా అని అన్నా, కానీ సడన్ గా చూస్తే ఆ రోజు అలా యూజ్ అయ్యి. అలా కొద్ది క్రియేటివ్ జ్యువెలరీ, హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్స్ అన్ని సపరేట్ గా డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నా, తర్వాత చూద్దాం. సో మొత్తానికి ఇలా ఫస్ట్ సూట్ కేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మిడ్ నైట్ 1 అవుతుంది, చాలా భయంకరంగా ఆకలిస్తుంది. తినేసి ఇంకా నెక్స్ట్ బ్యాగ్ ఇంకా మిగతా ప్యాక్ చేద్దాం. మరి నిద్రలో వాయిస్ కూడా రావట్లేదు, టైర్డ్ అయిపోయింది, వాయిస్ కూడా వస్తలేదు. బట్ తప్పది ఫినిష్ చేయాలి. పాపం వీడు కూడా ఇప్పుడే తింటుండదు. సగం ప్యాకింగ్ అయింది, ఆల్మోస్ట్ బట్టలు అయిపోయినాయి, ఇన్ని ప్రైస్ ట్యాగ్లు వచ్చినాయి అన్నమాట. ఈ రోజు టైం ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇంకా జ్యువెలరీ సెట్ చేసుకోవాలి, ఫుట్ వేర్ సెట్ చేసుకోవాలి, ఇంకా కొన్ని కాస్ట్యూమ్స్ రావాల్సినవి ఉన్నాయి, ఆ కాస్ట్యూమ్ సెట్ చేసుకోవాలి, పర్ఫ్యూమ్స్, ఫేస్ క్రీమ్స్, షాంపూ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. కానీ నిజంగా చాలా నిద్ర వస్తుంది. ఆల్మోస్ట్ 60% అయిపోయింది కాబట్టి ఇంకొక 40% రేపు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాటికైతే బ్రేక్. ఆల్మోస్ట్ 2:30 ఎంత అవుతుంది శంకర్జీ? ఎగ్జాక్ట్ 2:30 అవుతుందా? 2:30 కావట్లేదు, యాక్చువల్లీ 2 అవుతుంది. సో అది పరిస్థితి. క్లోత్స్ ప్యాక్ చేయడం చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు నా జ్యువెలరీ అండ్ ఫుట్వేర్, ఇవి ఫుట్వేర్ కంప్లీట్గా ప్యాక్ చేసేసా. ఇంకా జ్యువెలరీ షోలో ఎక్కువ రోజులు ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు నా ఫుట్వేర్ చూపిస్తాను. ఏంటో మాటలు రావట్లేదండి. సో బిగ్ బాస్కి మాత్రం ఇన్ని ఫుట్వేర్ పట్టుకెళ్తున్నాను నేను. దీంతో పాటు ఇంకొక 2-3 యాడ్ అవుతాయి ఫుట్వేర్కి. అండ్ ఐ షో యూ ద జ్యువెలరీ. ప్యాకింగ్ అయిపోయింది 2 డేస్ అంటే చాలా మెంటల్ టార్చర్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి వచ్చేసి లైక్ వీక్ డేస్ బట్టలు అనమాట. ఇవి వీక్ డేస్ లే తెలిసి నైట్ వేర్ అవన్నీ ఉన్నాయి అందులో. ఇది ఫుట్ వేర్ కంప్లీట్గా. అండ్ ఇది వీకెండ్ డ్రెస్సెస్, కంప్లీట్ వీకెండ్ డ్రెస్సెస్. అండ్ ఇందులో కూడా ఫుట్ వేరే ఉన్నాయి. ఈసారి ఏంటి అని అంటే 1 మంత్ ఒకేసారి పంపించాలి అని చెప్పి చెప్పారు. సో ఇదంతా 1 మంత్కే అనమాట. అంటే నైట్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి, బట్ మళ్ళీ యూనో వీకెండ్ డ్రెస్సెస్ అవి రావాలి, మళ్ళీ కొత్త బట్టలు కూడా రావాల్సి ఉంటాయి. డైలీ వేసేసుకునేసరికి బట్టలు ఈజీగా అయిపోతాయి. అండ్ డైలీ కొత్త కనిపించాలి కాబట్టి ఈజీగా బట్టలు అన్నీ వాడేస్తుంటాం. మొత్తానికి అయితే ఇంత లగేజ్ అయింది. అండ్ ఇవి చాలా అన్నట్టు ఇది నా క్వారంటైన్. ఇప్పుడు ఐసోలేట్ అవ్వడానికి వెళ్తున్నా కదా, నా ఐసోలేషన్ లగేజ్. ఈ 2 ఇలా ఉన్నాయి అన్నమాట. మొత్తానికి అలాంటి సంగతి. సో మొత్తానికి బిగ్ బాస్ ప్యాకింగ్ అంతా ఇలా జరుగుతుంది. అండ్ మీకు నాకు మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. నేను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తప్పకుండా నా బ్లాగ్ వ్యూస్ ఎన్ని వెళ్ళాయి, కమెంట్స్ ఎన్ని వచ్చాయి తప్పకుండా చూసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇవాళ మేము మనీ హేస్ట్ సీజన్ 5 ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట.
ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ సెట్ అయిందా నాకు. సూపర్.